మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్లో ఈ చిత్రం దుమ్ము దుమ్ముగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇంతటి భారీ వసూలు సాధించిన ఈ చిత్రం డిజిటల్ రైట్స్ను అమెజాన్ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల డిజిటల్ రైట్స్ను అమెజాన్ భారీ మొత్తాలకు కొనుగోలు చేస్తూ ఉంది. అన్ని సినిమాల మాదిరిగానే రంగస్థలం చిత్రంపై వచ్చిన అంచనాలు మరియు సాధించిన విజయం నేపథ్యంతో భారీ మొత్తంను వెచ్చించడం జరిగింది. రంగస్థలం చిత్రం తమకు భారీగా వసూలు చేసి పెడుతుందని భావించిన అమెజాన్కు ఊహించని షాక్ ఎదురైనట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రంగస్థలం విడుదలైన 5 వారాల్లోనే అమెజాన్లో ప్రైమ్ వీడియో విడుదల చేయడం జరిగింది. ప్రైమ్ వీడియోను ఫ్రీగా చూసే అవకాశం లేదు. సినిమాను చూడాలి అంటే ప్రేక్షకులు కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించగా వచ్చే మొత్తం పూర్తిగా అమెజాన్ ఖాతాలోకి వెళ్తుంది. కానీ రంగస్థలం చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సినిమాపై వచ్చిన అంచనాలు మరియు క్రేజ్ నేపథ్యంలో అమెజాన్ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. అయితే ఆ మొత్తంలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదని, ఓవర్సీస్లో కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ప్రైమ్ వీడియోలో ఖర్చు పెట్టుకుని సినిమా చూసే స్థాయికి ఎదగలేదు అంటూ కొందరు అంటున్నారు. అందుకే అమెజాన్కు రంగస్థలం వల్ల భారీ మొత్తంలో నష్టం తప్పదని తేలిపోయింది. ఈ కారణంగానే అమెజాన్ సినిమాల కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అమెజాన్ సినిమాల కొనుగోలుతో నిర్మాతలకు పంట పండుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను వారు తీసుకుంటున్న నేపథ్యంలో డిజిటల్ రైట్స్ ద్వారా భారీ మొత్తంలో నిర్మాతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కానీ తాజాగా రంగస్థలం పరిస్థితి నేపథ్యంలో ఇకపై చిన్న సినిమాలను కొనుగోలు చేసేందుకు సైతం అమెజాన్ వెనుకంజ వేసే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున చూడాలి అంటే ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కలిసిన అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.